ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి చాలామంది నాకు ఫోన్ చేసినారు. అన్న మాకు ఇంకా సమాచారం రాలేదు, ఇంకా తెలియలేదు అంటున్నారు. ఇప్పుడు చిరంజీవులు సారు ఇక్కడ అనుకున్న లెక్కనేమో ఇగో ఇంతమంది వస్తారేమో అని, ఆ బయట ఇంకో 200 మంది ఉన్నారు. అంటే ఎందుకు ఇల్లంతా ఇల్లు తరలు వచ్చారంటే వాళ్ళలో ఏదో ఒక అలజడి మాత్రం స్టార్ట్ అయింది అనేది నాకు అర్థమైంది. బీసీ ప్రజల్లో ఒక అలజడి స్టార్ట్ అయింది. ఆ అలజడి సరే ఎక్కడికి దారితీస్తుంది అనేది మనం ఒక మాట చూస్తే, ఇటీవల కాలంలో రఘు చెప్పినట్టుగా మీ ఎజెండాలు పక్కకు పెట్టండి అని అంటే, నిజంగా చెప్తా ఉన్నా ఇక్కడ నాకు రేవంత్ రెడ్డి గారు కావాలన్నా బీసీలు కావాలంటే బీసీలే కావాలి. నాకు నా ఫస్ట్ ప్రియారిటీ బీసీలే. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, మీ అందరికీ తెలుసు సోదరులారా మొన్న ఎన్నికల్లో ఏం జరిగిందో. తీన్మార్ మల్లన్న నోడగొట్టడానికి కొంతమంది ఏం చేసిరో తెలుసు, కానీ అలా తీన్మార్ మల్లన్న గెలిచిందంటే అది బీసీలు పెట్టిన భిక్షమే, అది మీరు పెట్టిందే, అది మీరిచ్చిన అవకాశమే. ఎంతసేపు నేను ఇప్పటిదాకా మన మసూర్ అన్నతో అంటా ఉన్నా, కనీసం అసెంబ్లీలో మండలం అసెంబ్లీ నడవడానికి నిమిషానికి 10,000 ఖర్చు అవుతుంది. దాంట్లో ఈయన ఆయన తిట్ట ఆయన కనీసం తిట్టుకుంటాను కూడా ఛాన్స్ లేదు మన కాడ, మనోని మనం తిట్టుకుంటాను. మొన్న బండా ప్రకాష్ అన్న డిప్యూటీ చైర్మన్ గారు చైర్ మీద ఉన్నాడు కాబట్టి నేను ఆ మాట్లాడగలిగిన, లేకపోతే అవకాశం కూడా లేదు నాకు. ఆయన నాకు అవకాశం ఇస్తే ఈ బడ్జెట్ సగానికి గోస్తే మాది కదా, మిగతా సగం మీది కదా అని చెప్పి ఆడ మాట్లాడగలిగిన. కాబట్టి చాలా మంది చాలా అనుకుంటారు, ఒక్కటై చెప్తా ఉన్నయ్యా, మేము రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు రాజకీయాలు చేస్తాం, కానీ అల్టిమేట్ గా మా ప్రయోజనం బీసీల ప్రయోజనమే అన్న విషయాన్ని మీ ముందు తెప్పదలుచుకున్నాం. ఇక్కడ నేనైనా కానీ నాకు శ్రీనివాస్ గౌడ్ గారికి ఏమైనా పంచాదా అండి? పార్టీల పంచాదు ఉండొచ్చు, కానీ బీసీల అంశాలకు వచ్చినప్పుడు మేము ఒక తల్లి పిల్లలు లెక్కుంటాం, మాకు పార్టీలతో సంబంధం లేదు. ఇంకా వీళ్ళే కాదు, ఎవరైనా సరే బీసీల అంశానికి వచ్చినప్పుడు మా ప్రయోజనం బీసీలదే రఘు, నువ్వు మాకు చెప్పినావు, ఎక్కడ కూడా ఈ మాట తప్పం. మీరు ఇక్కడ బీసీ ప్రజలారా, నాకు మీరిచ్చినటువంటి పదవి, ఓ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినారు, మీరు నిలబెట్టి దాన్ని ఆడ పారేసిరా అన్నప్పుడు పారేసొస్తా, దాన్ని ఆడ పారేసిరా దీని సంగతి ఏంటో తెలుస్తామన్నప్పుడు ఖచ్చితంగా నేనొక్కనే కాదు మా అందరి నాయకత్వం కూడా దానికి సిద్ధపడతారు, ఖచ్చితంగా వస్తారు. గతంలో లాగా లేము బీసీలం. మొన్న కులగణన మీద సెక్రటేరియట్ లో మీటింగ్ అయితే మరి అలా నన్ను పిలిచి ఎందుకు పిలిచారో నాకు తెలియదు. పిలిచి ఒక ఆయన ఒక పెద్ద ఆయన ఏమంటాడు, పేరు జానారెడ్డి సాబ్, ఏమంటాడు బీసీల స్కిప్ చేద్దామంటాడు. అరే ఇదెక్కడ కథ, బీసీలది 42% స్కిప్ చేద్దామని జానారెడ్డి సాబ్ చెప్తా ఉన్నాడు. నేనేమన్నా సార్ మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పేజీ నెంబర్ 16 పేరా 1లో చెప్పినాం సార్, మనము ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేసి 42% ఇస్తామని చెప్పినాం సార్ అని చెప్పి చెప్పినాం. మరి ఎట్లా చేద్దాం, సుప్రీంకోర్టు ఒప్పుకుంటలేదు. ఇదే డాక్టర్ వినయ్ సాబ్ సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడి, దానికోసం కొట్లాడుతూనే ఉన్నాడు, దానికోసం ఇప్పటికి కూడా. స్వప్నారెడ్డి అని కేసేసింది ఈ రిజర్వేషన్లు ఇవ్వకూడదని, అవునా సాబ్? స్వప్నారెడ్డి ఎవరేం చేస్తారు అవుతుంది, మీరు కాదా, మీరు కాదా, మీరే కదా వహించింది. మీరు ఏమనుకుంటారు అంటే ఇంకా బీసీలు ఏం పసిగడతలేరు, మా కథ మా కార్యక్రమం అంటే ప్రతిదీ పసిగడుతున్నాం, మేము ప్రతిదీ పసిగడుతున్నాం, ప్రతిదీ బరాబర్ ఏం చేయాలో చేస్తాం. ఇంకా బీసీలు ఎన్నడ ఐక్యమవుతారని, ఇది కాదా, ఇది ఈడ తాజకృష్ణలో మొదలై తాజకృష్ణలో క్లోజ్ అయ్యేది కాదు ఇది. నేను గతంలో కూడా చెప్పినా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టినప్పుడు హనుమంతన్న చెప్పినట్టే బడి తయారైనప్పుడు ఆ బడిని ఆదిలోనే కతం చేసి ఆ తర్వాత దాన్ని స్తబ్దుగా పెట్టడం జరిగింది. ఇవాళ
బీసీ సోదరులారా, ఇంకా మనం పిచ్చగాల లెక్క. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు పదవి నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు చెప్తా ఉన్నా, నాకు మంత్రి పదవి ఇచ్చిన తీసుకొని పో, నాకు బీసీలే ముఖ్యం, నాకు బీసీలే ముఖ్యం. కానీ నేను నా వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి కాదు ఇక్కడికి వచ్చింది, ఇది బీసీ సమాజం కోసం వచ్చిన, బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవాలని వచ్చిన సోదరులారా. మా రాహుల్ గాంధీ గారు చెప్పిండు 42% రిజర్వేషను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్లస్ కులగణన అని చెప్పిండు. మా రాహుల్ గాంధీ గారిని గెలిపించడం కోసం వచ్చిన ఇక్కడికి, మా రాహుల్ గాంధీ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడనివ్వని అంశంలో అని చెప్పి వచ్చినా.